హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్స్. నమస్తే బిగ్ బాస్ అప్డేట్స్ విజ్ఞాన్ దాసరి. హౌస్లో కొన్ని డమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అసలు కనపడరు, మాట్లాడరు. ఫస్ట్ ఇందులో పేరు చెప్పుకోవాలంటే మన మోడల్ రాజశేఖర్. ఈ అబ్బాయి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఏం చేసినా, అంటే ఇందాక ఈరోజు కూడా ఒక చిన్న టాస్క్ ఏదో పెట్టుకుని, అంటే పని కట్టుకొని ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించినా కూడా మాట్లాడడానికి మొహమాట పడుతున్నారు, నవ్వడానికి మొహమాట పడుతున్నాడు, నలుగుట్లో కూర్చో అంటే క్యాజువల్గా కూర్చుంటున్నాడు, ఏదన్నా పని కట్టుకొని పలకరిస్తే ఒకటో రెండో టాపిక్లు మాట్లాడుతున్నాడే కానీ డమ్ షరాడ్స్ ఆడదామని చెప్పేసి బాలాదిత్య అన్నాడు. సో దాంట్లో కూడా అమ్మో నాకు రాదు అని నేను దూరంగా కూర్చుంటా, ఇట్లా అంటే లైక్ ఎస్కేపింగ్ ఫ్రమ్ పీపుల్ ఆ టైప్ అనిపిస్తుంది. పూర్తిగా హెజిటేటింగ్, హైడింగ్, ఏమైనా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళేదో పర్ఫామ్ చేస్తేనే కదా మనకైనా ఫుటేజ్ వచ్చేది. అట్లీస్ట్ అంటే వీళ్ళు చూపించలేదు అనుకోవాలన్నా కూడా అక్కడంతా లైక్ ఇరగదీసే లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే లేదు. అండ్ అదే కేటగిరీ నెక్స్ట్ షానీ సాల్మన్, ఇతను ఎక్కడ కూర్చుంటున్నాడో ఎటు అంటే పొరపాటున కెమెరాలు ఎటు తిరిగినా ఎక్కడ గ్రూప్ ఉన్నా కూడా అసలు ఆ గ్రూప్లో కూడా కనబడట్లా, ఏదో మూలకెళ్ళి ఎక్కడో కూర్చుంటారు. అంటే అట్లీస్ట్ ఈ రాజశేఖర్ అన్న ఆ గుంపులో గోవిందయ్యలాగా అక్కడో 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 అలా ఉంటున్నాడు. కానీ ఇక షానీ సోల్మన్ అయితే ఏ గ్రూప్ చూపించిన, కిచెన్లో చూపించిన, హాల్లో చూపించిన, గార్డెన్ ఏరియాలో చూపించిన, ఈవెన్ బెడ్రూమ్లో చూపించిన, ఎక్కడ కనబడట్లా, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. అడప తడప అంటే తినే దగ్గర లేకపోతే ఇంకెక్కడో అట్లా శ్రీ సత్య ఈ అమ్మాయి కూడా అంతే అలాగే కనబడుతుంది. ఇదే కేటగిరీలో చెప్పుకోండి ఆరోహి. ఆరోహి ఏంటంటే అక్కడ గ్రూప్ ఉండి పని కట్టుకుని వాళ్ళు ఏదన్న డిస్కషన్లు చేసి ఈమె వైపు తల తిప్పితే తప్ప ఓహో ఇదా అదా అని మాట్లాడట్లా. ఇంకా సుదీప పింకీ అఫ్కోర్స్ కిచెన్లో ఉంది అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ లైక్ కిచెన్ మేనేజ్మెంట్ కానీ ఎక్కువ అంత ఫోకస్డ్గా అయితే ఏం లేదంటే, సో వీళ్ళతో పోలిస్తే కొంచెం బెటరే. సో అంటే డల్గానే ఉంది. ఇంకా ఇదే కేటగిరీలో తీసుకుంటే ఇంకా ఉన్నాయి మన వాసంతి కృష్ణ అన్నా సరే పలకరిస్తేనే మాట్లాడుతుంది తప్ప ఏమీ లేదు. ఎక్కువ హడావిడి చేసేది ఆల్రెడీ ఉన్నా కూడా వీళ్ళు ఇలాగే వీళ్ళ జర్నీ కొనసాగిస్తే మేబీ ఇంకెంత దూరం ఉంటారు. ఇంకా చంటి అంటావా, ఈరోజు ఎపిసోడ్లో పని కట్టుకొని గీతు గొడవ పెట్టుకున్నందుకు ఆయన ఏదో బయటకు వచ్చాడే తప్పితే అక్కడ చంటి విషయంలోనూ ఏమీ లేదు. కొద్ద గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు కానీ ఈ డమ్ క్యారెక్టర్స్. ఇంకా శ్రీహాన్ గురించి మర్చిపోయా, అసలు ఆయన చెప్పడానికి కూడా మర్చిపోయాను నేను. గ్రూప్స్లో ఉండట్లేదు, బయట ఎక్కడ ఉండట్లేదు, యాక్టివిటీస్లో ఉండట్లేదు, కిచెన్లోనూ ఉండట్లేదు, మరి ఇంకెక్కడ ఉంటున్నాడు, ఈవెన్ ఇతను కూడా అసలు కనబడ్డు. పొరపాటున గార్డెన్ ఏరియాలో కానీ అక్కడన్నా కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించినా సమ్ టైమ్స్ ఇతను చుట్టుపక్కల ఏమైనా యాక్టివిటీస్ అయినా కొంచెం కొద్ద గొప్ప ఇన్వాల్వ్ అవుతున్నాడు కానీ అతను అక్కడ కూడా పెద్దగా ఏం లేదు. మేబీ నామినేషన్స్లో వీళ్ళు మాట్లాడేది చూసిన తర్వాత ఏమైనా డిసైడ్ చేసే, ఇట్లా నామినేషన్లోనే మాట్లాడతారో లేదో చూడాలి. ఒకవేళ నామినేషన్లో మాట్లాడినా సరే మళ్ళీ నామినేషన్స్ వరకు వీళ్ళు మాట్లాడతారో లేదో తెలియదు. అంటే అవకాశం ఉంటే తప్ప మాట్లాడట్లేదు, పని కట్టుకొని దేంట్లో దూరట్లేదు. అంటే ఏదైనా టాస్క్ వస్తే తప్ప నేను పర్ఫామ్ చేయము, మనకి ఎందుకులే అన్నట్టు కూర్చుంటున్నారు. అంటే మేబీ ఇలా కూడా ఉండొచ్చు, పని కట్టుకొని వెళ్తే ఎవరేమంటారో, ఎందుకు నాన్తామేమో జనాల నోట్లో, అది తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు అని ఒక సేఫ్ గేమ్ అనుకోవచ్చు. ఈ కపుల్ విషయానికి వస్తే వాళ్ళలో వాళ్ళే తిరుగుతున్నారు, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో అండ్ సో అట్లీస్ట్ రోహిత్ అన్న అక్కడక్కడ అట్లా ఒకరిద్దరితో కలవడం ట్రై చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయి మోస్ట్లీ అట్లా అంత ఏం లేదు. ఒకవేళ కలిసినా కూడా మా ఆయన అలా నా దగ్గర రావట్లేదు, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు అని వాళ్ళ గురించే టాపిక్స్ నడుస్తున్నాయి తప్ప కొత్తగా ఏ టాపిక్స్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లా. మోర్ ఆర్ లెస్ బాలాదిత్య కొంచెం నీట్గా హ్యాండిల్ ఒక సిట్యువేషన్ని హ్యాండిల్ చేసి అందరితో దంశరాడ్స్ ఆడుకుందామని పిలిస్తే అప్పుడు అందరు ఇట్లా వచ్చారు. ఇక రివ్యూర్ ఆదిరెడ్డి గురించి అయితే ఇక అతను ఓవర్ కాన్ఫిడెన్స్ మనమే చెప్పుకోవాలి. నన్ను నామినేట్ చేయడానికి మీ దగ్గర పాయింట్స్ ఏం లేవు, నేను కరెక్ట్గానే ఉన్నాను, పోనీ మీరు ఒక దగ్గర మీవేళ ఏమైనా పాయింట్స్ ఉన్నా సరే నేను డిఫెండ్ చేసుకోగలను అన్నట్టుగా ఆయన ఏదేదో ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే బిగ్ బాస్ హౌస్లో నేను ఇలా ఉండాలి అని ఒకలాగా ప్లాన్ చేసుకుని వచ్చి అలా తిరుగుతున్నాడు, బట్ ఆయన ఎలా ఉన్నా కెమెరాలకైతే కనబడట్లేదు. పని కట్టుకొని కెమెరాలు ఆయన దగ్గరికి వెళ్తే తప్ప ఆయన కనబడట్లేదు. సో ఇట్లా కొన్ని డమ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఆ డమ్నెస్ని వీడి ఎప్పుడు కొంచెం యాక్టివ్నెస్లోకి వస్తారు అనేది వేచి చూడాలంతే. ఇంకెవరినన్నా ఒకరిని ఇద్దరు మర్చిపోతే కామెంట్ చేయండి, అంటే మేబీ నాకు కూడా కనబడలేదు ఎంత వెతికినా కూడా.